ఇక గణేష్ నిమజ్జనాలపై జీహెచ్ఎంసీ కీలక నిర్ణయం అయితే తీసుకుంది. హుస్సేన్ సాగర్ లో నిమజ్జనాలకు అనుమతి లేదని స్పష్టం చేసింది. అయితే ఈ మేరకు హుస్సేన్ సాగర్ వద్ద ఫ్లెక్సీలు ఏర్పాటు చేసింది. ట్యాంక్ బండ మార్గంలో జీహెచ్ఎంసీ అలాగే హైదరాబాద్ పోలీసులు పేరుతో ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం చర్చనీయాంశమైంది. ఇక వినాయక విగ్రహాలను హుస్సేన్ సాగర్ లో నిమజ్జనం చేయకుండా ఇనుప కంచెలను ఏర్పాటు చేశారు. అయితే ఈ ఫ్లెక్సీలపైన జీహెచ్ఎంసీ అధికారికంగా స్పందించాల్సి ఉంది. ఇటీక ఇదే అంశానికి సంబంధించి డిప్యూటీ అవుట్పుట్ వెంకట్ మరిన్ని డీటెయిల్స్ అందిస్తారు. వెంకట్ చెప్పండి, హుస్సేన్ సాగర్ చుట్టూ కూడా బ్యారికేడ్లు ఏర్పాటు చేశారు, అయితే అనుమతి లేదు నిమజ్జనాలకి వినాయకుని విగ్రహాలకి సంబంధించి అనేసి అని చెప్పి ఆ ఫ్లెక్సీలు అయితే ఏర్పాటు చేయడం జరిగింది. అయితే దీనికి సంబంధించి డీటెయిల్స్ ఏంటి అసలు? గణేష్ నిమజ్జనానికి సంబంధించి హైకోర్టు ఈరోజు కీలక తీర్పు ఇవ్వడం జరిగింది. ఎట్టి పరిస్థితుల్లో హుస్సేన్ సాగర్ లో వినాయక నిమజ్జనం చేయకూడదు, తద్వారా చేస్తే పర్యావరణం దెబ్బతినే పరిస్థితులు, కాబట్టి ఖచ్చితంగా దీన్ని కాపాడాల్సిన ఇది నిమజ్జనం చేయకూడదు అని చాలా స్ట్రాంగ్ గా హైకోర్టు తీర్పు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో జీహెచ్ఎంసీ స్పందించి హుస్సేన్ సాగర్ సరౌండింగ్స్ లో చుట్టుపక్కల ఎట్టి పరిస్థితులు నిమజ్జనం చేయకూడదు అని చెప్తూ కొన్ని ఫ్లెక్సీలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఎట్టి పరిస్థితుల్లో వినాయక నిమజ్జనానికి ఇక్కడ అనుమతి లేదు అంటూ ఆ ఫ్లెక్సీల సారాంశంగా మనకి స్పష్టంగా కనిపిస్తుంది. హైకోర్టులో చాలా పోటాపోటీ వాదన జరిగింది వాళ్ళు, ఎందుకంటే పిటిషనర్ ఎవరైతే వేశారో హుస్సేన్ సాగర్ లో ఎట్టి పరిస్థితుల్లో నిమజ్జనం వద్దు అని పిటిషన్ పిటిషనర్ వేసిన దాని మీద ధర్మాసనం చాలా స్పష్టంగా, అంటే చాలా సూక్తిగా రెండు విపక్షాల వాళ్ళు చాలా సూక్తిగా వినడం జరిగింది. దానివల్ల నిమజ్జనం వల్ల వచ్చిన నష్టాలు ఏంటి, దానికి సంబంధించినటువంటి ఆ వాదన మొత్తం కూడా చాలా క్లియర్ కట్ గా కోర్టు తెలియజేయడం చేసిన నేపథ్యంలో ఖచ్చితంగా పిటిషనర్ ఏదైతే వేశారో దాన్ని యాక్సెప్ట్ చేస్తూ ఆయన ఆ వాదనతో ఏకీకరిస్తూ హైకోర్టు ఈ కీలక తీర్పు ఇవ్వడం జరిగింది. ఎవరైతే ఎందుకంటే జనం ఇటీవల రీసెంట్ టైమ్స్ మనం ఏం చూస్తాం అంటే హైదరాబాద్ లో ఒకసారిగా హైడ్రాంగ సంస్థ ఒక నెలకొల్పారు. దాని సారాంశంలో మనకు తెలిసిందే చెరువుల ఆక్రమంలో అక్రమ కడ్డాలను నిర్మూలించాలి, తద్వారా పర్యావరణాన్ని కాపాడాలి, హైదరాబాద్ ఎస్ఎస్ ఏవైతే ఉంది అవన్నీ కూడా కాపాడుకోవాల్సిన అవసరం ఉందని చెప్తూ హైదరా గవర్నమెంట్ కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. తర్వాత ఏం జరిగిందో మనం తెలిసింది, కొన్ని పెద్ద పెద్ద వ్యక్తుల యొక్క బిల్డింగ్ అక్రమ నిర్మాణాల్లో చెరువులపై కట్టిన నిర్మాణం కూడా కూల్గొస్తూ వస్తున్న నేపథ్యంలో సో ఈ పిటిషనర్ ఎవరైతే ఉన్నారో ఈ హైడ్రా అని కూడా ఆయన ఒక ఎగ్జాంపుల్ గా వాదనలో వెరీ వినిపించడం జరిగింది. ఎందుకంటే దేనికోసం అయితే ప్రభుత్వం కోర్టుగా చర్చతో తీసుకొని పర్యావరణ కాపాడడం కోసం హైడ్రాని సంస్థ నెలకొల్పండి. సో ఖచ్చితంగా ఇది కూడా పర్యావరణ సంబంధించినది కాబట్టి దాన్ని సంరక్షించాల్సిన బాధ్యత ఖచ్చితంగా ఉంది కాబట్టి దాన్ని కోర్టు చేసుకునే ఈ హుస్సేన్ సాగర్ లో నిమజ్జనాన్ని ఆపేయాల్సిన అవసరం ఉందని మనకు తెలిసిందే. రోజు ప్రతి ఏటా కూడా లక్ష్మీనాథ్ విగ్రహాలు అక్కడ నిమజ్జనం అవుతూ ఉంటాయి, అందులో హస్త సారీస్ ఎక్కువ ఉంటాయి. ఇటువంటి దానికి అక్కడికి వచ్చిన వాటిల్లో చిన్న వినాయకులు గణేష్ అంటే మట్టి విగ్రహాల కంటే కూడా ప్లాస్టర్ భారత చేసినటువంటి విగ్రహాలే చాలా ఎక్కువగా వస్తూ ఉంటాయి, ట్రైనింగ్ ద్వారా వస్తూ ఉంటాయి. సిటీలో నలుగురు నుంచి కూడా ఈ విగ్రహాలు పెద్ద ట్రైనింగ్ ద్వారా స్టాచ్యూల ద్వారా వస్తూ అక్కడ నిమజ్జనం జరుగుతాయి. వినాయక విగ్రహాల బట్ట ఎంత డ్యామేజ్ జరుగుతుంది, ఆ నీటి ఎంత కలుషితం అవుతుంది, అది మమ్మల్ని గుర్తించేమో డర్టీ గా ఉంటుంది. సో ఇటువంటి నిమజ్జనం అయితే పర్మిషన్స్ ఆల్రెడీ తీసుకున్న వాళ్ళు కూడా ఉంటారు ఈ రెండు మూడు రోజులలో, అలాగే కొంతమంది నిమజ్జనం కూడా చేసేస్తున్నారు ఆల్రెడీ. అయితే దీనికి సంబంధించి మరి ఆల్టర్నేట్ ఏమైనా ఉండే అవకాశం ఉందంటారా, అంటే బ్యారికేడ్లు కూడా ఏర్పాటు చేశారు, మరి ఏ విధంగా చూడొచ్చు, ఏ ప్లేస్ లో చేసే అవకాశం ఉందంటారు ఆల్టర్నేట్ గా? జుడిషియరీ ఒక నిర్ణయం తీసుకుందంటే కాపాడుతూ ఉంటారు, అంటే పోలీసు దాని జుడిషియరీ ఇచ్చిన ఆదేశాలు కాపాడాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి ఏదైతే కోర్టు ఆదేశాలు జారీ చేసిందో వాటిని ఖచ్చితంగా ఫాలో అవ్వాల్సిన అవసరం ఉంది. ఈ క్రమంలోనే అంటే అఫ్కోర్స్ పోలీసులే కాదు దానికి ఏదైతే హైదరాబాద్ అంటే పర్టికులర్ గా వచ్చిన సార్ జీహెచ్ఎంసీ సరౌండింగ్ లో వస్తుంది కాబట్టి జీహెచ్ఎంసీ మీద ఆ బాధ్యత వచ్చారు. సో జుడిషియరీ ఇచ్చిన ఆదేశాన్ని జీహెచ్ఎంసీ తో పాటు పోలీసుతో పాటు అందరూ కూడా ఎవరైతే కింద అధికారులు ఉంటారో అంటే ఎన్విరాన్మెంట్ ను కాపాడటం కోసం ఏదైతే కోర్టు ఇష్యూ చేసిందో ఆ దిశలో వాటిని పాటించాల్సిన అవసరం ఉంది, లేదంటే అది కంటెంట్ కోర్టు కింద వస్తుంది కాబట్టి దాన్ని నిర్లక్ష్యం చేసినట్లయితే ఎవరైతే నిర్లక్ష్యం చేస్తారో వారి మీద కూడా చర్యలు ఉంటాయి. కాబట్టి ఈ నేపథ్యంలోనే జీహెచ్ఎంసీ ఫ్లెక్సీ స్పష్టంగా చుట్టూ కూడా చుట్టూ కూడా ఏర్పడి కనిపిస్తుంది. అంటే ఒక ఆదేశాల్లో ఇంకోటి చెప్పిందంటే
చిన్న చిన్న పాండ్స్ ఎక్కడైతే ఉంటాయో, చిన్న చిన్న సరస్సులు లాంటి చిన్న చిన్న ఉంటాయో, అసలు సార్ మినహాయించి దగ్గరలో ఉంటే వాటిల్లో చేసుకుంటారు. ఖచ్చితంగా ఇక్కడ మాత్రం పెద్ద విగ్రహాలు కానీ పక్కపక్క చేసినటువంటి ఏ విగ్రహాలు అయినా సరే కృష్ణ సాగర్ పొందడానికి అనుమతి లేదు అని చాలా స్పష్టంగా హైకోర్టు అదేంది. జుడిషియర్ వారంతో ఏకీపడింది. అఫ్కోర్స్ భక్తుల సెంటిమెంట్ ముడిపడి ఉంది, దీన్ని ఆపడం సరికాదని వారిని ప్రత్యర్థి వర్గం వివరించినప్పుడు కూడా, కోర్టు తెలియజేసినప్పుడు కూడా అల్టిమేట్ గా సొసైటీలో మనం లివింగ్ సొసైటీలో ఉంటాం కాబట్టి ఆ పర్యావరణం కాపాడాల్సిన బాధ్యత మనకు ఉంది కాబట్టి దాంతోనే పిటిషనర్ ఎందుకు చెప్తున్నారో దాంతోనే కోర్టు ఏకీభవించి ఈ ఆదేశాలు జారీ చేసినట్టుగా స్పష్టంగా కనిపిస్తుంది. సో ఇదొక భక్తుల సెంటిమెంట్ నిజంగా బలం ఎందుకంటే దశాబ్దాల మీద కొంత అవుతుంది అక్కడ నిమజం చేసిన పరిస్థితి. సో ఒక్కసారిగా అక్కడ చేయకూడదనంటే కొంత భక్తుల ఎమోషన్స్ రైజ్ అయ్యే అవకాశం ఉంటుంది. అయినప్పటికీ కూడా మనం బతుకుతున్న సొసైటీ మన మన పర్యావరణం అంతా షేర్ గా ఉండాలంటే అక్కడ చేయకూడదు అనే ఒక ఏదైతే పిటిషన్ బలంగా చెప్తున్నారు. హైడ్రా కన్స్టిట్యూషన్ కూడా పూర్తి చేస్తూ దాని ఒక ఉదాహరిస్తూ కూడా చెప్పినట్టు వాదంతో కోర్టు ఏకీభవించడం ఈ మేరకు ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలోనే నీటిని తర్వాత కొంచెం కాదు ఫుల్ బందోబస్తు అని ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడంతో పాటుగా నిమజ్జనం జరగకుండా ఉండేలాగా అన్ని రకాల ఏర్పాట్లు అయితే చేసినట్టు స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకంటే మనకి ఇప్పటికే స్టేజెస్ గడిచిపోయింది. జనరల్ గా ఆ డేస్ లో అంటే 3వ రోజు 5వ రోజు 7వ రోజు 9వ రోజు ఈ విధంగా నిమజ్జనం చేస్తూ ఉంటారు కాబట్టి పెరిగే అవకాశం ఉంటుంది కాబట్టి అంటే డే డేకి పెరిగే అవకాశం ఉంటుంది కాబట్టి సో ఖచ్చితంగా ఇది జరగకూడదు. కోర్టు ఆదేశాలు జారీ చేసిన కూడా వాటిని మనం ఉభయ చేసుకోవాల్సిన అవసరం ఉందని చెప్తూ ఈస్టన్స్ కావచ్చు కావచ్చు బంధువులు బందోబస్తు ఏర్పాటు అయితే చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది మనకు. రైట్, అలాగే అయితే హుస్సేన్ సాగర్ లో మీరు చెప్పినట్టుగానే నిమజ్జనం అనేది ఒక సెంటిమెంట్ గా భావిస్తారు కొంతమంది, చాలా వరకు కూడా చాలా ఏళ్ల నుంచి కూడా జరుగుతుంది. అయితే దీన్ని పబ్లిక్ అనేది యాక్సెప్ట్ చేస్తారంటారా మరి ఈ ఫ్లెక్సీలకైనా ఈ బ్యారికేడ్లకు సంబంధించి అయినా ఇవన్నీ చూసి? మీరు చెప్పింది కరెక్ట్, ఎందుకంటే భక్తులు ఎమోషన్స్ అనేవి చాలా పీక్స్ లో ఉంటాయి. ఒకసారి వినాయక చవితి అంటే హైదరాబాద్ మనకి దేశవ్యాప్తంగా వినాయక చవితి వేడుకలు అంటే ఫస్ట్ గుర్తొచ్చింది ముంబై, ఆ తర్వాత ఒకటి రెండు కోల్కతా లాంటి సిటీలు ఉంచినప్పుడు కూడా ఇక్కడ హైదరాబాద్ అని ఖచ్చితంగా టాప్ ఫైవ్ ప్లేసెస్ లో పర్టికులర్ గా హుస్సేన్ సాగర్ అట్మాస్ఫియర్ కానీ లేదంటే ఆ చుట్టుపక్కల పర్టికులర్ నిమజ్జనం జరిగే ఆఖరి రోజు ఏదైతే ఉంటుందో ఆ రోజు అక్కడ ఉన్న క్లామర్ కానీ అట్మాస్ఫియర్ కనిపిస్తే ప్రతి ఒక్కరు కూడా చాలా లైక్ చేసుకుంటారు. ఖచ్చితంగా వినాయక నిమజ్జనంలో పాల్గొనాలి, ఆ దేవుణ్ణి చూడాలి, దేవుడు నిమజ్జనం అవుతుంది మళ్ళీ చూడాలని అనుకుంటారు. ప్రతిష్ట ఖచ్చితంగా అనుకుంటుంటారు ఎందుకంటే అటువంటి అట్మాస్ఫియర్ హైదరాబాద్ లో దానికి కారణం అటువంటి అట్మాస్ఫియర్ ఉంటుంది. సో ఇటువంటి నేపథ్యంలో ఒకసారిగా అది చేయకుండానే ఒక ఏదైతే జుడిషియరీ ఆదేశాలు వచ్చాయో అది ఆదేశాలు మాత్రం ఖచ్చితంగా ఎమోషన్స్ వీళ్ళందరూ భక్తులు ఏదైతే కోరుకుంటున్నారో చాలా బలంగా ఈసారి కూడా జరగాలి, తప్పు దొరల మధ్య వినాయక నిమజ్జనం చేయాలి, కోలాహలంగా చేయాలి అంటూ ఏదైతే బలంగా కోరుకుంటున్నారో ఆ కోరిక మొత్తం కూడా ఒకసారిగా ఆదేశాలతో కొంత ఎక్స్టింగ్విష్ అయినట్టుగా మనం ఉండవలసిన పరిస్థితి కనిపిస్తుంది. దానికి ఆల్టర్నేట్ గా అంటే అల్టిమేట్ గా మనం బతుకున్న సొసైటీ లో మనం సేఫ్ ఉండాల్సిన అవసరం ఉంది కాబట్టి చేయకూడదని కోర్టు ఆదేశాలు కాబట్టి వాటిని ఉపయోగ చేయాల్సిన అవసరం అయితే ఖచ్చితంగా ఉంటుంది. సో ఆల్టర్నేట్ గా వాళ్ళు ఎక్కడెక్కడైతే చెప్పింది కోర్టు చెప్పిన చిన్న చిన్న ఫోన్స్ లో చేసుకోవచ్చు లేదా దూరం సిటీకి దూరంలో ఎక్కడ నుంచి తీసుకోవచ్చు అనేది కోర్టు కొన్ని ఇష్యూస్ ఆర్డర్స్ జారీ చేస్తుంది వాటిని ఉపయోగిస్తూ చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది. మీరు అన్నట్టుగా భక్తులు మనోభావాలు అయితే దెబ్బతిన అవకాశం అయితే స్పష్టంగా ఉంది మమత. రైట్, అలాగే ఎవ్రీ ఇయర్ కూడా ఖైరతాబాద్ వినాయకుడిని అయితే హుస్సేన్ సాగర్ లో నిమజ్జనం అనేది అనుమతి అంటే లైక్ ఎవ్రీ టైం ఆనవాయితీగా వస్తా ఉంది. అయితే దీని మరి ఈ సంవత్సరం పరిస్థితి ఏమంటారు? మరి ఆబ్వియస్ గా ఒక ఇష్యూ ఆర్డర్ వచ్చిందంటే కోర్టు నుంచి ఒక ఆదేశం వచ్చిందంటే అది పర్టికులర్ గా ప్రతి విగ్రహానికి ఉభయ అవుతుంది కాబట్టి అది ఖైరతాబాద్ విగ్రహం కావచ్చు లేదంటే మరో విగ్రహం కావచ్చు కట్టుబడాల్సిన అవసరం ఉంది, ఆదేశం పాటించాల్సిన అవసరం ఉంది కాబట్టి ఖైరతాబాద్ గణేష్ నిమజ్జనం కూడా ఏది ఉత్తరసార్లో జరగడానికి ఎటువంటి ఆస్కారం లేదు. ఎందుకంటే అది మనకు తెలిసింది దశాబ్దాలు కోరుతూ ఉంది, ప్రతిసారి చాలా ఘనంగా ఖైరతాబాద్ విగ్రహాన్ని నిమజ్జనం చేసేందుకే చాలా మంది వెయిట్ చేసుకుంటారు. అది ఎంత డిలే అయినా సరే చాలా మంది వెయిట్ చేస్తూ ఉంటారు. దానికోసం ట్రాఫిక్ వెళ్ళి కానీ ఇవన్నీ కూడా ఏం లేకుండా కంఫర్టబుల్ గా ఉండేలాగా కొన్ని రిస్ట్రిక్షన్స్ కూడా ఏర్పాటు చేసుకుంటారు కాబట్టి. బట్ ఈసారి మాత్రం మేబీ అటువంటి పరిస్థితులు ఏ చూపిస్తారు కూడా ఎప్పట్లానే చాలా పెద్ద గణపతిని అక్కడ గంతమలు పులిమీద ఇప్పటికే పూజలు పోరేస్తున్నాయి. రోజు కూడా వేలాదిని దర్శిస్తున్న పరిస్థితి అనిపిస్తుంది. బట్ ఈసారి మాత్రం నిమిషం అక్కడ జరిగే స్కోప్ అయితే కనిపించలేదు. మేబీ ఆల్టర్నేట్ ఇంకెక్కడైనా చేస్తారేమో దానికి సంబంధించిన కమిటీ కూడా కొన్ని ఏర్పాటు చేసిన అవకాశాలు స్పష్టంగా కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ వెంకట్.